శ్రీ భారతదేశం మొదటి ఉప ప్రధాని మరియు హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని జయశంకర్ రెడ్డి మండలి కేంద్రంలో మండలి బీజేపీ అధ్యక్షులు పట్టుకోడి పోగుల రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ పార్టీ శ్రేణులతో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వనం నరసింహులు, వెంకన్న, పట్టణ అధ్యక్షులు ఆకులరాజు, యువమోర్చా జిల్లా కోశాధికారి మధు, యువమోర్చా కార్యవర్గ సభ్యుడు గోపాల్, శక్తి కేంద్ర ఇన్ఛార్జి రాజు యాదవ్, యాదగిరి రవి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की जय. भारत माता की जय. सरदार पटेल अमर है. सरदार पटेल अमर है. ये रोजु चंद्रशंकरपेट मंडल केंद्रमलो मुख्यमंत्री श्री सरदार वल्लभभाई पटेल गारिकि आयन वर्धंति संदर्भंगा पूलदंड वेसि निवाळुलु अर्पिंचडं जरिगिंदि. आयन मन देश मोदटि उप प्रधानि, होम मंत्री, अनेक संस्थानालनु मन ఇండియాలో భారతదేశంలో కలిపి జాతి ఐక్యతను మొత్తం చాటి చెప్పిండు. ఆ రోజు ఆయన లేకపోతే ఈ రోజు ఇండియా వంద ముక్కలుగుంటుండే. అట్లాంటి పరిస్థితి తలెత్తనీయకుండా అందరి సామంత రాజులతోని, అందరి సంస్థాన రాజులతోని చర్చించి ఒకేసారి 395 మంది సంస్థాన రాజులతో చర్చిస్తే ఒకేసారి 393 మంది సంస్థానాలను ఈ రోజు ఒకే దాఫాలో భారతదేశంలో కలిపి జాతి ఐక్యతను మొత్తం ప్రపంచానికే చాటి చెప్పిండు. ఆయన లేకపోతే మన తెలంగాణ ఉదాహరణ మన తెలంగాణ తీసుకోండి. ఆయన లేకపోతే మన తెలంగాణకు స్వాతంత్రం అనేదే లేదు. ఆయన లేకపోతే తెలంగాణలో స్వేచ్ఛ అనేదే లేదు. ఆయన లేకపోతే ఈరోజు తెలంగాణలో స్వేచ్ఛ వాయువులు అనేది లేవు. ఆయన ప్రసాదించిన భిక్ష వలనే ఈరోజు తెలంగాణలో మనం ఇలా నిరాభరణంగా ఈ రోజు మంచిగా రోడ్ల మీద తిరగలుగుతున్నాం. ఆ రోజు నిజాం రాజు మెడలు వంచి ఆ రోజు తెలంగాణను మనకు భారతదేశంలో కలిపిండు. ఆయనే లేకపోతే ఈ రోజు మన తెలంగాణ అనేది ఏ పాకిస్తాన్ లోనూ ఏ దుబాయ్ లోనూ వాళ్ళ కింద ఉండాల్సి వస్తుండే. అలాంటి తెలంగాణ భారతదేశంలో మధ్యలో ఉన్న తెలంగాణ, నడిబొడ్డున్న తెలంగాణ వేరే దేశం ఆధ్వర్యంలో ఉంటే ఎట్లా నడుస్తుంది? ఇది జాతి ఐక్యతకు వ్యతిరేకంగా ఉంటుందన్న ఉద్దేశంతో అవసరమైతే మిలిటరీ ఆపరేషన్ కూడా ఆయన చేపట్టి ఈ రోజు ఆయన భారతదేశాన్ని మన తెలంగాణను భారతదేశంలో ఆ రోజు కలిపిండు. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన ఎప్పుడు సమైక్య రాజానే అందుకుంటాడు. ఆయన ఎప్పుడు ఒకటే చెప్తుండేవాడు. వీలైతే నేను అందరికీ ఒక చిన్న సందేశం చేస్తున్నా. మీరందరూ ఆయన జీవిత చరిత్ర చదువుని ఆయన ఎప్పుడు ఒక శ్లోకం చెప్తూ ఉండేవాడు. ఎప్పుడు ఒక శ్లోకం చెప్తుండేవాడు ఏంటంటే, దేశ రక్ష సమం పుణ్యం, దేశ రక్ష సమం వ్రతం, దేశ రక్ష మహాయాజ్ఞం, దైవేచ పరమం వైభవ. అంటే దేశ రక్షకులకు మించిన పుణ్యము, దేశ రక్షణకు మించిన మన యాగము, దేశ రక్షణకు మించిన వ్రతము ఇంకా ఏది లేదు. దేశ రక్షణే అన్నిటికన్నా గొప్పదైన ధ్యేయమని అని చాలా సందర్భాల్లో చెప్తుంటాడు. ఎప్పుడైనా కానీ ఆయన ఇదే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాడు. ఆయన మొదటి నుంచి స్టార్ట్ చేసినప్పుడల్లా ఇదే చెప్తుండేవాడని ఆయన జీవిత చరిత్రలో నేను కొంత భాగం చదివాను కాబట్టి ఇది మీకు చెప్పగలుగుతున్నా. అలాగే ప్రతి ఒక్కరూ మన భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఇదే ఐక్యతా స్ఫూర్తితో పనిచేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను మనం కొనసాగిద్దామని మనస్ఫూర్తిగా చిన్నశంకరంపేట మండల బీజేపీ శాఖ తరఫున మా కార్యకర్తల సోదరులందరి తరఫున కోరుకుంటూ భారత్ మాతా కీ జై.